watch out if you ignite him. He's a road ahead, a full prophecy to be the greatest beast the world has ever seen. I feed him every day, leave the bones clean. I feed him all the hate and he grows mean. He gets claws real big, pissed off quick. And if you cross him, you might drop dead. Metaphorically, of course, settling the score. Never getting bored, loves the blood. టటడాయ్. సో వీడియోలోకి వెళ్ళే ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ మై బెస్ట్ క్రియేటిన్ మోనో హైడ్రైడ్ విచ్ ఐ యూజింగ్ ఫర్ సిన్స్ 1 ఇయర్. సో 1 ఇయర్ నుండి ఇదే క్రియేటిన్ యూజ్ చేస్తున్న అనమాట, విచ్ ఇస్ యాజ్ ఇట్ ఈస్ యాటమ్. సో యాజ్ ఇట్ ఈస్ బ్రాండ్ వాళ్ళది క్రియేటిన్ మోనో హైడ్రైడ్ అనమాట. సో ఇది ట్రస్టెడ్ బ్రాండ్ అనమాట. నేను ఒక 1 ఇయర్ నుంచి ఇవే సప్లిమెంట్స్ వాడుతున్నాను. అన్ని క్రియేటిన్ వే ప్రోటీన్ అన్ని పీనట్ బటర్లు అవి మొత్తం యాజ్ ఇట్ బ్రాండ్ నుంచి వాడుతున్నాను. ఆ బ్రాండ్కి నేను అథ్లెట్ కూడా. సో పోండి కొనుక్కోండి, అర్థమైందా? క్రియేటిన్ ఎందుకు పనిచేస్తుంది అంటే, క్రియేటిన్ అనేది మీ ఏటీపీ లెవెల్స్ పెంచుతుంది. సో మీ మజిల్లో వాటర్ హోల్డ్ చేస్తుంది, మీ మజిల్ ఫుల్గా అనిపిస్తాయి, అండ్ మీకు మీ స్ట్రెంత్ లెవెల్స్లో చేంజెస్ కనిపిస్తాయి మీకు. అండ్ ఇది నేను డైలీ ఆఫ్టర్ వర్కౌట్ వే ప్రోటీన్తో 5 గ్రామ్స్ తీసుకుంటాను. సో ప్రీ వర్కౌట్ పోస్ట్ వర్కౌట్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, మీ కన్వీనియన్స్ ఇది. సో నేనైతే ఆఫ్టర్ వర్కౌట్ తీసుకుంటా, 5 గ్రామ్స్ వే ప్రోటీన్ వేసేసుకొని. సో పోండి కొనుక్కోండి, అండ్ నా కూపన్ కూడా యూజ్ చేయండి, నవీన్ యాజ్ ఇట్ ఈస్ అని చెప్పి. యాజ్ ఇట్ ఈస్ వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రమే కొనుక్కోండి, అర్థమైందా? నార్మల్గా అమెజాన్లో కొనుక్కోకండి, యాజ్ ఇట్ వెబ్సైట్లోకి వెళ్ళి యాజ్ ఇన్ వచ్చి ఏ ఐటమ్ కొన్నా కూడా, వే ప్రోటీన్ పీనట్ బటర్లు అది ఇది ఏది కొన్నా కూడా నవీన్ యాజ్ ఇట్ ఈస్ అని చెప్పి నాకు కూపన్ కోడ్ యూజ్ చేయండి, మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది. మళ్ళీ వచ్చినాయి ఇంకో 2 గిఫ్ట్స్, అండ్ ఫైనల్లీ ఈ గిఫ్ట్స్ ఎవరు పంపిస్తారు అనేది నేను కనిపెట్టేసిన. అది ఎవరు ఏం కథ తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూడరి, అంటే ఇప్పుడే జర 8 నుంచి వచ్చిన. సో పోయి స్నానం చేసి వచ్చి మాట్లాడుకుందాం, ఓకేనా? అండ్ ఇంకోటి ఈ దాంట్లో కూడా ఏమున్నాయో చూద్దాం, ఓకేనా? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఐమ్ నవీన్ గోల్డే బాయ్, తెలుగు బెస్ట్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, బెస్ట్ యూట్యూబర్, బెస్ట్ బ్లాగర్, కరెక్టేనా? ఏదైనా మర్చిపోయినా అందరు? సో సో గాయ్స్, ఫైనల్లీ ఈ గిఫ్ట్లు పంపించే అమ్మాయి ఎవరు ఏం కదా అనేది తెలిసిపోయింది. తను ఎవరంటే మన ఫాలోవరే. ఇప్పుడు పేరు అవి ఎందుకు చెప్పడం, ఆమె ప్రైవసీ ఆమెకి ఇంపార్టెంట్, మనం ఆమె ప్రైవసీ ఆమెకి ఇవ్వాలి కాబట్టి. సో పేర్లు అవి నేను చెప్పాలనుకోవట్లేదు. సో అయితే ఎట్లా తెలిసింది, యాక్చువల్లీ ఎట్లా తెలిసింది రా ఇది పలానా అమ్మాయి పంపిస్తుంది అని చెప్పంటే, అమ్మాయి ఇప్పుడు ఏదైతే ఈ గిఫ్ట్స్ పంపించిందో ఇది థర్డ్ టైమో ఫోర్త్ టైమో అంట. అంటే మధ్యలో 2 సార్లు స్కామ్ అయిపోయింది, అంటే నా వరకు రాలేదు అది, మధ్యలోనే ఎవరో దింగిపోయేదాన్ని, మధ్యలోనే స్కామ్ అయిపోయింది. సో అట్లా అని చెప్పి మా జిమ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో సన్నన్న, ఆయనకి మెసేజ్ చేసింది అనమాట. ఆయన కాంటాక్ట్ అయింది, ఏమని ఇది ఇది నవీన్ వరకు చేరేటట్టు చూడండి అట్లా ఇట్లా అని చెప్పి తెప్పింది. సో అట్లా నాకు తెలిసింది. సో సన్నన్న నాకు చెప్పింది ఇట్లా బ్రో ఇట్లా పలానా అమ్మాయి ఇట్లా పంపుతుంది అమ్మాయి అది అని చెప్పి. సో అప్పుడు నాకు తెలిసింది. సో నన్ను నాకు అడిగినాను ఎందుకు పంపిస్తున్నారు ఏం కదా అంటే, ఎందుకు పంపిస్తాం ప్రేమతో పంపిస్తున్నాం అది అంటే, నేను చెప్పిన అనమాట, అంటే నువ్వు అభిమానంతో ప్రేమతో పంపిస్తే ఓకే, బట్ లవ్ అది ఇది అంటే నేను ఇవన్నీ యాక్సెప్ట్ చేయలేను, గిఫ్ట్స్ అవన్నీ నాకు కాదు అది అని చెప్తే, లేదు అట్లేం లేదు, జస్ట్ నేను ప్రేమతో పంపిస్తున్నా అంతే అని చెప్పి అన్నది. సో అప్పుడు నేను అనుకున్నా, మరి మన సోచ ఎంత చిన్న ఉందిరా, ఎంత గలీజు ఉంది మన సోచ. ఎందుకంటే ఇప్పుడు ఒక పలానా అమ్మాయి, ఒక అబ్బాయికి ఇట్లా ఏదన్నా మాట్లాడినా, లేకపోతే మన ఇట్లా ఇట్లా గిఫ్ట్స్ ఇవి పంపంగానే నేను డైరెక్ట్ సీదా లవ్ లవడా అని చెప్పి అనుకోవడం చేయడము, ఇంత చిన్న సోచ ఉంది మనది, ఇట్లా పంపించవచ్చు కదా ఆబ్వియస్లీ ఇట్లా అభిమానంతోనో లవ్తోనో. అంటే మనం ఏదో రకంగా మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా. ఇప్పుడు చాలామంది నా కామెంట్స్ పెడతారు ఏమని, బ్రో నీ వీడియోస్ చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటాయి, చాలా మంచిగా అనిపిస్తాయి నీ వీడియోలు చూస్తే అట్లా ఇట్లా అని చెప్పి. సో ఆమెకు కూడా మన వీడియోలు చూస్తే ఏదో మంచి ఫీలింగ్ అనిపించవచ్చు. సో అట్లా అనిపించి గ్రాటిట్యూడ్తో, గ్రాటిట్యూడ్ కరెక్ట్ వాడైనా ఏమో నాకు ఇంగ్లీష్ రాదు, సో దాంతో ఇట్లా పంపించవచ్చు అని చెప్పి అనుకోవచ్చు కదా. సో అప్పుడు అనుకున్నా నవ్వింతూ బోసడికా ఇతనా కమ్ సోచ్ అయితేరా అని చెప్పి. సో ఓకే, ఇప్పుడు దీంట్లో ఏమున్నాయని చూద్దాం. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏదో పిల్లో ఉన్నట్టు ఉంది. ఓ ఓ వంచు, ఓ వావ్, ఎక్స్పెక్ట్ చేయలే నేను ఇది. మా డాడీ ఫోటో, నా ఫోటో ఉంది దీనిపైన, నేను మా డాడీ. ఇది చూసిరా, నన్ను రెగ్యులర్ ఫాలో తెలుసుండే, నేను ఒకసారి స్టోరీ పెట్టిన, ఇది ఎవరో చేసారు ఈ పోర్ట్రేట్ది, ఈ పోర్ట్రేట్ పిక్చర్ ఎవరో చేసారు. సో ఆ ఫోటో అమ్మాయి సేవ్ చేసుకొని ఇది పంపింది నాకు. వావ్, థ్యాంక్ యూ సో మచ్. ఓ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఏదో నార్మల్ పిల్లో అనుకున్నాను నేను అంతే. వావ్, థ్యాంక్ యూ సో మచ్. ఏదో లెటర్ రాసినాం పేపర్లాగానే,
చూద్దాం ఏం రాసాము. హాయ్, నేను చెప్పా కదా ఇన్స్టాలో మెసేజ్ చేయలేదు అని, వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు. నేను పంపిన ప్రతి గిఫ్ట్కి నా దగ్గర ప్రూఫ్ ఉంది. నువ్వు వైజాగ్ వెళ్తున్నావు అని చిన్న గ్యాప్ ఇచ్చా. మీ ఫాదర్ నీతో ఉండి ఉంటే నిన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఈ గిఫ్ట్లో మీ డాడీని చూసుకో, నీకు నచ్చుతుంది అని అనుకున్నాను. బై ద వే, నీ ఫ్యాన్స్ చాలా గిఫ్ట్స్ పంపినట్టున్నారు, నువ్వు హ్యాపీ కదా? ఎనీవేస్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఏంది సర్ ఫ్రమ్ ఎస్ అంట. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఫ్రమ్ ఎస్. థ్యాంక్ యూ చునవించాలి. థ్యాంక్ యూ సో మచ్. మస్ ఉంది ఇది నిజంగా నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. పప్ప థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవి రెండు బాక్సులు ఉన్నాయి, దీంట్లో ఒకటి. ఓ ఇప్పినది ఆల్రెడీ ఓడిప్పిండు మా ఓడిప్పిండేమో. ఓకే, ఆహా ఇవి ఇప్పలేడు, నార్మల్గా కవర్ ఇప్పండి. సో దీంట్లో బ్రాస్లెట్ ఏమో ఉందండ, చూసా ఏమన్నా. ఓహో త్రిశూలు ఉంది. వావ్ బాగుంది త్రిశూల్ది, బాగుంది. కానీ నాకు వస్తుందా ఇది? ఎట్లా పెట్టుకోవాలి? టింగ్ 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 వచ్చింది. కొంచెం చిన్నగా అయింది. ఓకే పర్లేదు. టింగ్ థ్యాంక్ యూ, బాగుంది ఇది కూడా, చాలా బాగుంది. త్రిశూల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. ఇంకొకటి కూడా ఉంది. నిజంగా ఇన్ని గిఫ్ట్స్ నాకు ఎవరు పంపలేదు తెలుసా? ఇంకోటి ఇగో చెమటలు చూడు ఎట్లా ఆడుతున్నాయి. ఉబ్బరేష్, ఇప్పుడు పోదాం. ఇప్పుడు కూలర్ కొనేది ఉంది, ఇప్పుడు పోతా. అది మన గౌరవ్ అని ఉన్నాడు కదా, ఏది ఈశ్వరు గౌరవ్ అని ఉన్నాడు కదా, సో ఆయన వాళ్ళు ఏదో కూలర్ తీసుకురంట, అది చాలా బాగుందంట, మంచిగా గాలి వస్తుందంట, జబ్బా వస్తుందంట, ఏసీ కూడా అవసరం లేదు, మస్తు జబ్బా వస్తుంది అని చెప్పి చెప్పిండు. ఆయన మంచి రివ్యూ ఇచ్చిండు, చాలా బాగుంది, నువ్వు తీసుకో మస్తు అయిపోతుంది, నీకు ఏసీ కూడా అవసరం లేదని చెప్పి అన్నాడు. సో అది కెన్స్టార్ ఏదో ఉంది. సో ఇప్పుడు కనిమిషం, అది కెన్స్టార్ ఏదో ఉంది, అది ఇప్పుడు పోయి తీసుకుందాం. మనం బజాజ్ ఎలక్ట్రానిక్స్లో ఉంటే పోయి కొనుక్కుందాం. ఈ ఉబ్బరానికి అసలు బడదా చేతలేదు నాకు. చూస్తారు కదా ఫ్యాన్ ఉంది, ఆల్రెడీ అయినా కూడా ఇంకా చూసారు ఎట్లా వస్తుంది చెమటది. సో పోయి కొనాలి. ఓహో ఇది కూడా ఇంకో రాసాడు, కాన్వర్సేషన్ కనెక్షన్ విషెస్. దాంట్లో ఏమనుకుందా? ఇందులో ప్రతి దాంట్లో ఒక చెట్టు ఉంటుంది. ఆ ఇంట్లో కూడా ఒకటి లెటర్ ఉంది, ఇది మిస్ అయినా నేను ఒక నిమిషం చదువు. ఏ సారీ, ఇది ఇన్వాయిస్ ఉంది, జస్ట్ బిల్ ఉంది, ఇందులో లెటర్ ఉంది. ఆగం ఎందుకు పడుతురా అని అవింది రాగం. ఓకే, సో ఈ లెటర్ ఏందో చదువుదాం. యువర్ స్మైల్ ఈజ్ వర్త్ 1000 వర్డ్స్ ఫ్రమ్ డి టు నవీన్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ స్మైల్ ఈజ్ వర్త్ 1000 వర్డ్స్. థ్యాంక్ యూ. ఓకే ఇది కూడా ఇంకొకటి సేమ్, ఇది కూడా ఒక బ్రాస్లెట్, ఇది కూడా త్రిశూల్ది. ఇది బాగుంది, ఇది కూడా కనిపిస్తుందా?
నైస్, రెండు వేసుకోలేం కదా. సో ఇది ఇది వేసుకుందాం. ఇది పెట్టుకుంటా రెగ్యులర్గా, ఇది ఉండని ఇది కూడా ఉంటుంది. ఇది బ్లాక్ ఉంది కదా, సో ద్వారా నజర్కి దానికి వర్క్ అవుతుంది. ఇది ఉన్నాను బాగుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. థ్యాంక్ యూ. ఎన్నిసార్లు అంటే లైక్ 2-3 సార్లు ఇది మిస్ అయిపోయినా కూడా మళ్ళీ అంతే ఎఫర్ట్స్ పెట్టి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఇక నూరో తెలిసిపోయింది కథ కాబట్టి, సో ఇక ఒకసారి డైరెక్ట్గా కలువు, కలుస్తాం, మాట్లాడదాం. ఈ గిఫ్ట్స్ ఇవి పంపడం ఇక ఆపేసి ప్లీజ్. సరేనా, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. రాజమౌళి సినిమాలలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవు, అన్ని ట్విస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే అమ్మాయి పంపుతుంది అని చెప్పి నేను ఫిక్స్ అయినాను, యాక్చువల్లీ అమ్మాయి పంపింది, కాకపోతే ఫ్రమ్ డి అని ఉన్నది ఆ అమ్మాయి పంపుతుంది అంట. ఫ్రమ్ డి అని ఉన్నది ఆ అమ్మాయి పంపుతుంది. ఇప్పుడు నేను చేతికేసుకున్న ఇప్పుడు ఈ బ్రాస్లెట్ ఏదైతే ఉందో, ఈ బ్రాస్లెట్ అండ్ ఆ పిల్లో ఏదైతే ఉందో అది పంపిస్తున్న అమ్మాయి వేరే, ఫ్రమ్ ఎస్ అని ఉంది కదా ఎస్ అని చెప్పి ఆమె వేరే, ఆమె ఎవరో ఇంకా తెలియదు. ఫ్రమ్ డి అని చెప్పి ఎవరైతే ఉన్నారో ఆమె ఇప్పుడు ఈ సన్ అన్న కాంటాక్ట్ అయిన ఆమె ఆమె. ఇంకొక బ్రాస్లెట్ ఉంది చూసినావా, అది సేమ్ త్రిశూల్ ఇట్లా అది రుద్రాక్ష వచ్చి అది వచ్చింది చూసినావా, అది ఆమె పంపింది, అదొకటే పంపింది ఆమె. ఈ పిల్లో ఇది అనేది వేరే వాళ్ళు పంపారు. సో ఆ ప్యాకేజ్ ఒకే ఒక కవర్లో వచ్చేసరికి నేను ఒకరే పంపిరు అనుకున్నా. మళ్ళీ ఇదే డిస్టు ఎవరి ఎస్, మళ్ళా బుర్ర బద్దలైపోతుంది నాకు. ఎండలు కలిసి కొడుతున్నాయి, సో స్టే హైడ్రేటెడ్, నీళ్ళు మంచి తాగోరు. అండ్ ఇప్పుడు నేను ఇద్దాం ఉప్పు చక్కెర నిమ్మకాయ పిండుకొని ఫ్రిడ్జ్లోంచి కొన్ని సలలు వేసుకొని తాగుతున్నా. ఇది తాగేసి పోయి మనం ఏసీ అది చేసి అందాం, కూలర్ కొనుక్కోడానికి పోదాం. అందరికీ చెప్తుండే ఇట్లా యూట్యూబర్ యూట్యూబర్ అని చెప్పి ప్రమోట్ చేస్తుండే ప్రమోట్. ఏసీ లేలియా తేరా భాయిని, కూలర్ తీసుకొని వచ్చినా కాకపోతే పెద్ద పెద్ద కూలర్ వచ్చేసి పెద్ద పెద్ద కూలర్లు కూడా గాలి వస్తులో మొన్న నాకు అనిపించింది. అరే పైసలు పెట్టి దండి కదా, ఒక ఏసీ తీసుకున్నాను మళ్ళీ మేము అయితే తీసుకున్నామని చెప్పి. సో ఇక బజాజ్ కార్డు తీసుకొని ఏసీ తీసుకున్నాం. నెల నెల 3,000 కట్టాలి, ఇప్పుడు 8,000. ఇప్పుడు డౌన్ పేమెంట్ 13,000 కట్టాలి. బజరంగ్ బలికి నామ్ పే చలో ఏసీ ఏసీ కరీరా బాయినే వాలే. మీకే తర అవి మంచిగా చల్లగా ఉంది రూమ్లో, ఎంతో భరిస్తుంది తెలుసా, చినిగిపోతుంది మొత్తం. కూలర్ తీసుకుందామనే పోయినా ఆడ ఒక్కడొక ఎంత 15,000-20,000 కూలర్ ఉన్నాయి పెద్దవి, కానీ అవి గాలే వస్తలేవు తెలుసా. వేసి అనిపించింది నాకు అంత పైసలు పెట్టి ఇక ఎందుకు రాబోయ్, అందుకే ఇక ఏసీ తీసుకుంటే బెటర్ రాబోయ్ అని చెప్పేసి. ఏసీ 1.5 అని నిజ భయం నాటి ఇవ్వలేదు దేవుడు రాజులా.